ఇప్పుడంటే ముఖానికి పాన్స్ పౌడర్లు ఫేర్ అండ్ లవ్లీలు రాస్తున్నాం కానీ అప్పట్లో అందానికి కానీ అరుగుదలకు కానీ అన్ని నేచురల్ పద్ధతిలోనే ఉండేవి కదా ఇదిగోండి ఇలా నెయ్యిని తీసుకుని వంద సార్లు వాటర్ తో వాష్ చేస్తూ ఇలా అంటూ ఉంటే ఆశ్చర్యంగా థిక్ క్రీమ్ వచ్చింది దీన్ని ఆయుర్వేదంలో మాయిశ్చరైజర్ లో వాడతారంట ఇంతకీ ఇదంతా నాకెలా తెలుసంటారా మా అమ్మ నన్ను వాడమని సజెస్ట్ చేసింది అమ్మ చెప్పిందంటే అక్షర సత్యమే కదా